పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి ధనికులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని జనసేన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్న యోగందర్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్న యోగందర్ మాట్లాడారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సమక్షంలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. అనంతరం బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, బంగ్లాలో నివసిస్తున్న వారికి ఇళ్లు పట్టాలు ఇవ్వడంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ఉద్యోగులకు, లక్షలు విలువ చేసే ఇళ్లు ఉన్నవారికి, ఎకరాల కొద్దీ తోటలు ఉన్నవారికి, బంగ్లాలో ఉన్నవారికి, గవర్నమెంట్ పెన్షనర్ పెన్షన్దారులకు ఇంటి స్థలాలు ఇవ్వడాన్ని జనసేన ఖండిస్తుందన్నారు. అధికారులు స్పందించి క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం అధ్యక్షులు లోకనాథం నాయుడు, మండల ఉపాధ్యక్షులు విజయ్, నియోజకవర్గ సమన్వయకర్త శివ, తరుణ్ పాల్గొన్నారు. ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి, రెండు అంతస్తులు బంగ్లా ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ పెన్షనర్లకి, వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పని చేశారు. వాళ్ళు పేద ప్రజలందరినీ విస్మరించారు. అంటే బాత్రూంలో నివాసం ఉన్న వాళ్ళని వదిలిపెట్టి బంగ్లాలో ఉన్న వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయింపు జరిగింది. దీన్ని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. హైకోర్టులో కూడా మేము కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవదిగా, ఇందిరా కాలనీ దగ్గర ఉన్నటువంటి స్థలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ పనులు చేయడం, వర్క్ చేయటము, కాంట్రాక్టర్ లాగా వ్యవహరించడం అనేది కూడా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ కుంట బావికి సంబంధించినటువంటి స్థలాన్ని అధికారులు ఏ విధంగా ఇచ్చారని మేము అడుగుతున్నాం. కుంట స్థలంలో, బావి స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని, ఒకవేళ వర్షాభావ పరిస్థితుల్లో అక్కడ ఇల్లు కట్టుకుంటే కూడా అది ప్రయోజనకరంగా ఉండదని తెలిసి కూడా ఆ ప్రాంతంలోనే ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. డిప్యూటీ సీఎం గారి ఇలాకాలోనే ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగితే మిగతా 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో, జిల్లాలో ఏ విధంగా అవకతవకలు జరుగుంటాయో మీరే గ్రహించాల్సిందిగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఆ కుంటని పూర్తి కూడా, ఆ జాగాలు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మీరే ప్రభుత్వం తరఫున డబ్బులు పెట్టి కొని అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతున్నాం. ఈ నియోజకవర్గ మండల కేంద్రంలో మైనారిటీ ప్రజల్ని విస్మరించినటువంటి డిప్యూటీ సీఎం గారు దాదాపు ఇది వరకు కూడా హేళనగా ఆశాస్పదంగా ఉంది ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా. దాదాపు అక్కడ నివార తుఫాన్ లో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు అనేక మంది గత కొద్ది రోజులుగా భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా, ముస్లిం మైనారిటీ ప్రజలు పూర్తి కూడా ఈ మండల కేంద్రంలో విస్మరించారు. వాళ్ళకి మాయరోడి నంబర్లు వేసి ఎక్కడో గుట్ట ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పనులు చేశారు వాళ్ళు. ఇప్పటికీ రానటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ ప్రజల కోసము, నిరుపేదల కోసము, వీళ్ళందరి కోసం కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన.